సాక్షి మీడియా గ్రూప్ తలపెట్టిన పుడమి సాక్షిగా మహాయజ్ఞానికి విశేష స్పందన వస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతి ప్రేమికులు కదలి వస్తున్నారు. పుడమి సాక్షిగా కార్యక్రమానికి మద్దతుగా విశాఖ జిల్లా యంత్రాంగం బీచ్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించింది. వైజాగ్లోని తెనేటి పార్క్ వద్ద జరిగిన బీచ్ క్లీనింగ్లో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల నుంచి సామాన్య పౌరుల వరకు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని పరిరక్షించుకోవాలని పిలుపునిస్తూ సాక్షి యాజమాన్యం పుడమి సాక్షి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖ బీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి కూడా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు అలాగే అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు. ఇది అందరికీ తాలూకా బాధ్యత. దాదాపు 3 సంవత్సరాలుగా సాక్షి యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ప్రజల్లో ముఖ్యంగా ముందు చర్చ జరగాలి. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి టెనటి పార్క్ కైలాసగిరి ఫుట్ హిల్స్ మీద జరుగుతున్నటువంటి బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను కానీ లేదా గౌరవ అధికారులు కానీ లేదా వాకర్స్ అసోసియేషన్స్ కానీ డిఫరెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున విచ్చేసి గడిచినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వేదికగా పార్లే ఫర్ ది ఓషన్స్ అనేటువంటి ఒక సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఆ రోజు నిర్వహించినటువంటి ఒక బీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి గిన్నీస్ రికార్డ్ మనం సొంతం చేసుకున్నాం. ఎందుకంటే 20,000 పైచిలకు వాలంటీర్స్ పార్టిసిపేట్ చేశారు. ఒక్కరోజులో దాదాపు 75 టన్ల పైచిలకు ప్లాస్టిక్ వేస్ట్ని సేకరించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. సో ఎంత పెద్ద ఎత్తున వేస్ట్ అనేటువంటిది సముద్ర తీరం వెంబడి ఉందనేటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఇటువంటి సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి నగరాలు కానీ, పట్టణాలు కానీ, లేదా గ్రామాలు కానీ పెద్ద ఎత్తున దీనికోసం సంకల్పం తీసుకోవాలి, ప్లెడ్జ్ తీసుకొని డెఫినెట్గా ఇందులో మనం భాగస్వామ్యులు కావాలి. ప్లాస్టిక్ అనేది మానవాళికి ఒక పెనుభూతంగా మారిపోయింది. ఈరోజు అలాంటి ప్లాస్టిక్ని నిషేధించడం నిజంగా చాలా శుభపరిణామము. ఈ పుడమి సాక్షిగా అనే కార్యక్రమం ద్వారా గత 3 ఏళ్ళుగా ఈ కార్యక్రమం ప్రజలకి, సమాజానికి హితమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషం. ప్రకృతి అనేది మన తల్లి లాంటిదని, ఈ తల్లిని కాపాడుకోవడంలో ప్రతి బిడ్డ కూడా భాగస్వామ్యం కావాలని, ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే మానవ వల్ల మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని, ప్లాస్టిక్ రోజు రోజుకు పెరిగిపోవడం వల్ల అనేక రకాలైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భావితరాలు బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. పర్యావరణం ఎంత శుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మరి ఆ పరమేశ్వరుడి సాక్షిగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం, కాళిదాసు కూడా పరమేశ్వరుడి మీద రాసిన పుస్తకంలో ఇదే మాట చెప్తారు, అవతు వస్తాభిరష్టాభిరీశ 8 రకాలైనటువంటి పంచభూతాలు మన చుట్టూ ఆవరించున్నాయి. ప్రకృతిని మనం ఎంత బాగా కాపాడుకుంటే వాటిల్లో ఉండేటువంటి ఈశ్వరుడు, ఆ భగవంతుడు మిమ్మల్ని సదా కాపాడుతాడు.